తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు నగరంలో అత్యంత రద్దీగా ఉండే కాపు వీధి చెత్తమయంగా మారింది. రోడ్ల మీదే కాకుండా సందుల్లోనూ చెత్త పోగుపడి ప్రజల సహనానికి పరీక్షగా మారింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీధి నెల్లూరు నగరంలో అత్యంత రద్దీగా ఉండే కాపు వీధి. నిత్యం ఈ మార్గంలో వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇంత ముఖ్యమైన ప్రాంతంలో చెత్త ఎలా పోగుపడిందో చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. ప్రధానమైన రోడ్ల పరిస్థితే ఇలా ఉంటే కాపు వీధికి అనుసంధానంగా ఉండే దేవిరెడ్డివారి వీధి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. గోడౌన్లలో మిగిలిపోయిన చెత్త అంతా సందులో తెచ్చి డంప్ చేస్తున్నారు. దీంతో దేవిరెడ్డివారి వీధి గుండా ప్రయాణించే పాదచారులు, వాహనదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం నడిచే ఓ పాదచారి ఏం చెప్తున్నాడో విందాం. మూడు రోజుల నుంచి కచ్చర మొత్తం పక్కన గోడౌన్ నుంచి వేసిన కచ్చర, ప్లస్ డైలీ వచ్చే కచ్చర కూడా ఈడే పెట్టేస్తున్నారు. మున్సిపాలిటీలు కూడా తీసుకెళ్ళా. దీని మూలంగా దోమలు, బైకులు రానుపోను కూడా ప్రాబ్లం అయిపోతుంది. దీని మూలంగా దోమలు రానుపోను ప్రాబ్లము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇంకా మూడు రోజులు అయింది, ఇప్పటికీ తీయలా. చెత్త తీయలేదని కార్పొరేషన్ సిబ్బందిని నిందించడం కాదు, అసలు నలుగురు నడిచే రోడ్డు మీద అడ్డంగా చెత్త పోయడం ఎంతవరకు సమంజసమన్న అభిప్రాయం కూడా వినవస్తోంది. పేదల కోసమే మా పోరాటం అంటూ మాటలు చెబుతున్న అధికార ప్రధాన ప్రతిపక్షాలు గిరిజనుల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని ఏపీ గిరిజన సంఘాల జేఏసీ ఆరోపించింది. ఇకనైనా గిరిజనుల సంక్షేమం వైపు దృష్టి సారించాలని డిమాండ్ చేసింది. గిరిజనుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 3-4 తేదీల్లో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నామని ఏపీ గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు పాలకీర్తి రవి తెలిపారు. గిరిజనుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాలను స్వాహా చేస్తున్న అక్రమార్కుల జాబితా తమ దగ్గర ఉందన్నారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు. గిరిజనుల యొక్క అభివృద్ధి కొరకు ఎక్కడ కూడా ఐటీడీ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి లేదు కాబట్టి ప్రత్యేక ఐటీడీని గిరిజనుల ఎరుకుల కొరకు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 3-4 తేదీల్లో రాష్ట్ర కమిటీ నిర్వాహక అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లా కార్యదర్శులు కూడా ఈ నెల 3-4 తేదీలో ధర్నాలో పాల్గొంటారు, దీక్షలో పాల్గొంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ విలేకరుల సమావేశంలో ఏపీ గిరిజన సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కట్టా అశోక్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ముత్తుకూరు రోడ్ వద్ద గల అపోలో హాస్పిటల్లో మెమరీ స్క్రీనింగ్ క్లినిక్ ను జిల్లా ఎస్పీ గజరా భూపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మెమరీ క్లినిక్ ను స్థాపించడం సంతోషకర విషయమని, మెమరీ క్లినిక్ ద్వారా నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిందు మీనన్, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు ముత్తుకూరు రోడ్డు వద్ద గల అపోలో హాస్పిటల్లో మెమరీ స్క్రీనింగ్ క్లినిక్ ను జిల్లా ఎస్పీ గజరా భూపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మెమరీ క్లినిక్ ను స్థాపించడం సంతోషకర విషయమని, మెమరీ క్లినిక్ ద్వారా నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బిందుమీనన్ మాట్లాడుతూ డిమెన్షియా, అల్జైమర్ వ్యాధులను వ్యాధి లక్షణాలను బట్టి ముందుగా గుర్తించి రోగులకు సత్వర వైద్యం అందించడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ప్రత్యేకంగా మెమరీ గురించి ఒక క్లినిక్ స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ మెమరీకి సంబంధించిన వ్యాధులపై ప్రజల్లో చాలా అవగాహన తక్కువగా ఉండటం, దీని ప్రెవలెన్స్ చాలా ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా పెద్ద వయసు వారిలో ఉండటం, దీనిపై అవగాహన తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మన మెమరీ క్లినిక్లో వచ్చి మండే టు ఫ్రైడే 10:00 to 2:00 ఒకరోజు ముందు కాల్ చేసి మెమరీ క్లినిక్ అపాయింట్మెంట్ తీసుకుంటే మనకు ఒక క్వశ్చనర్ ఉంటుంది, దాంట్లో మనం స్కోరింగ్ చేసేది. ఒక 1-minute క్వశ్చనర్ ఉంటుంది, ఒక డీటెయిల్డ్ క్వశ్చనర్ ఉంటుంది. అది మనం స్కోర్ చేసేసి పేషెంట్కి ఏమైనా మతిమరపు వచ్చే వ్యాధి, ఏదైనా సందేహం ఉందా అది కనుక్కొని పేషెంట్కి కాకుండా కేర్ గివర్స్కి కూడా మనం టిప్స్ ఇచ్చేది. సో దాట్ వాళ్ళకి ఈ వ్యాధి పెరగకుండా ఇంకా ఏమైనా ట్రీట్మెంట్ చేసే వ్యాధి ఉంటే దానికి ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. మండే టు ఫ్రైడే మనం 10:00 to 2:00 వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని మెమరీ క్లినిక్కి రిజిస్టర్ చేయొచ్చు. వామపక్షాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కన్వీనర్ రాము చెప్పారు. నెల్లూరు బాలాజీనగర్లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న ఈ సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.
వామపక్షాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన జరగబోతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కన్వీనర్ రాము తెలిపారు. నెల్లూరు బాలాజీనగర్లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమ్మెకు మద్దతుగా నగరంలోని విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ను పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలంలో పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు. ఇందులో భాగంగా డేవిస్పేట గిరిజన కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఇందుకూరుపేట మండలంలో పోషకాహార వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు కార్యకర్తలు. మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. తాజాగా డేవిస్పేట గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కూడా బాలింతలు గర్భిణులకు పౌష్టికాహారం అందజేశారు. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగమాధవి, లక్ష్మి, భవానీ, సుశీల, రాధమ్మ, పద్మజ పాల్గొన్నారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు ఇందుకూరుపేటలో ధర్నా చేపట్టారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకూరుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక సిపిఐ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. సాగునీరు లేక రైతులు పంటను ఎండబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 46 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలో అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని, రైతులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని అన్నారు. రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానవాజ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మధుసూదనరావుకు వినతి పత్రం అందించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గ్రామ సర్పంచ్లు, కార్యదర్శులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇందుకూరుపేట మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయన సర్పంచ్లు, కార్యదర్శులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మండలంలోని సర్పంచ్లు, కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం విడుదలైన 13వ ఆర్థిక సంఘం నిధులు, త్వరలో రానున్న 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఏ పనులు చేపట్టాలన్న దానిపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామాలకు 7 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, కార్యకర్తలు గ్రామ సభలు నిర్వహించుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని వెల్లడించారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించేటప్పుడు పక్కనే సైడ్ కాలువలు కూడా నిర్మించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శ్రీదేవి, పంచాయతీరాజ్ ఏఈ పరమేశ్వరలింగం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు దర్గా మిఠాలోని ఎన్జీఓ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మెకు తాము పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ చెప్పారు. నెల్లూరు దర్గామిటలోని ఎన్జీఓ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్ల దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, కార్మికులు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు శేఖర్ బాబు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే కార్మిక చట్టాల సవరణలో కార్మికులకి, ఉద్యోగులకి అనుకూలంగా కాకుండా మరి మేనేజ్మెంట్లకి, యజమానులకి అనుకూలంగా చేసేటటువంటి ప్రక్రియ ఆపాలని చెప్పి మేమందరం కూడా రేపు సమ్మెలోకి దిగబోతున్నాం. ఈ స్ట్రైక్లో ఏఐటియుసి, సిఐటియు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియను, ఐఎఫ్టియు, ఐఎన్టీయుసి అందరూ కూడా, అట్లాగే ఎన్జీఓలు వీరందరూ కూడా ఈ యొక్క సమ్మెలో మన నెల్లూరు జిల్లాలో పాల్గొంటున్నారు. మనీ స్కీమ్ మోసాలపై విచారణ జరిపించాలని భారతీయ జనతా దళిత మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు హరిబాబుని కలిసి వారు వినతి పత్రం సమర్పించారు. మనీ స్కీమ్ బాధితులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నాయకులు కోరారు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు హరిబాబును నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. హింసంస్థ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రికవరీ చేసిన నగదును బాధితులకు పంచిపెట్టేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని పాలకులు అధికారులు మనిస్కీమ్ బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 30వ అంతర్జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ పక్షోత్సవాల సందర్భంగా జిల్లాలోని వివిధ విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు వైద్యులు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని చంద్రారెడ్డి డిగ్రీ కాలేజీలో ఐడోనేషన్ క్యాంపెయిన్ జరిగింది. నేత్రదానం చేయండి, 2 సార్లు జీవించండి అనే నినాదంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ విద్యా సంస్థల్లో ప్రచారం చేపడుతోంది. 30వ అంతర్జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని చంద్రారెడ్డి డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు డాక్టర్ మంజుల. ప్రస్తుతం భారతదేశంలో 12 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారని, నేత్రదానంతోనే వీరి సమస్య పరిష్కారమవుతుందని చెప్పారామె. దేశవ్యాప్తంగా ఈ కార్నియల్ బ్లైండ్నెస్తో బాధపడేటటువంటి వారు దాదాపు 12 లక్షల మంది ఉన్నారని మరి దేశంలో అంచనా. ఇందులో 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలో 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా యంగ్ ఏజ్లో ఇలా కార్నియల్ బ్లైండ్నెస్తో సఫర్ అవడం వలన దేశంలో కార్నియాల యొక్క ఆవశ్యకత, కార్నియ కలెక్షన్స్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా విస్తృతంగా ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ పరంగా నిర్వహిస్తూ ఉన్నాం. ర్యాగింగ్ను అరికట్టాలని కోరుతూ ఇందుకూరుపేటలోని బీవీకే డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. కళాశాల ప్రాంగణం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం చేపట్టారు. ఇందుకూరుపేటలోని జీవీకే డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాగింగ్ను తరిమి కొట్టాలని కోరుతూ పాఠశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ చేపట్టారు. ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మానవహారాన్ని చేపట్టారు. ర్యాలీ సందర్భంగా ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ర్యాగింగ్ జరగకుండా ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని కోరారు. ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు విద్యార్థులంతా సహకరించాలని అన్నారు. జూనియర్స్తో సీనియర్స్ స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు.